ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వెనుకబడి ఉన్న డ్వాక్రా గ్రూపులు వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యమని ఏపీఎం అనిల్ కుమార్ అన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో డ్వాక్రా గ్రూప్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత 15 రోజుల నుంచి పెదపూడి మండలంలో 2 టీములు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనూ వెనుకబడి ఉన్న సంఘాలను ముందుకు తీసుకురావడానికి ఈ టీములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంఘాలను సరిచేసుకోవడమని, సంఘ సభ్యులను చైతన్యం చేయడమని తెలిపారు. అలాగే సంఘ సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వీరికి తెలియజేసి ఏ పథకాలు ఎలా వినియోగించుకోవాలో తెలియడం కోసం సిఆర్పీలు పంపించారని, ఇప్పటికీ 8 గ్రామాలు కంప్లీట్ చేయడం జరిగిందని, అలాగే 18 గ్రామాలు కంప్లీట్ చేసి మహిళలకు స్ఫూర్తిదాయకం తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. అందరికి నమస్కారం అమ్మ. నా పేరు ఏంటి చెప్పండి. ఇంకా కడపూడి మండలానికి ఏపీఎంలో పనిచేస్తున్నా. అయితే ఇక్కడికి మీరందరూ రావడం గల కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ అమ్మ దీన్ని తీసుకుంటారా మీరు? ఓబియా కదా, మీరు వెనక్కి వెళ్ళిపోండి. అమ్మా అలా కాదు, నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. నేను పెదపూడి మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మండల మహిళా సమాఖ్యలో పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే, ఇది వెలుగు ప్రాజెక్ట్లో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలో, వాటన్నిటినీ బలోపేతం చేయడానికి మా యొక్క సర్ప్ లేదా మా జిల్లా స్థాయిలో పీడీ గారు, మా ఏపీడీస్ తీసుకున్నటువంటి కార్యక్రమం, ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంటి అంటే, ఈ సిఆర్పీలు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ని వాళ్ళు తర్పిదిచ్చి వాళ్ళని ఇక్కడ చిన్న సంఘాలని బలోపేతం చేయడానికి ఒక ప్లాన్ ఏర్పాటు చేసి గత 15 రోజుల నుంచి ఈ యొక్క మా మండలంలో 2 టీములు పంపించారు. వీటి యొక్క ఒక టీంలో ఐదుగురు ఉంటారండి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, సంఘాలను సరిచేసుకోవడం, సంఘ సభ్యులకి కాస్తంత మరలా చైతన్యం చేయడం, సంఘ సభ్యుల యొక్క లావాదేవీలు పుస్తక నిర్వహణ చేసుకోవడం. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, సంఘ సభ్యులకై మహిళలకై ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు లేదా సమాజంలో ప్రభుత్వం వారు అందిస్తున్న అనేక పథకాలని వీరికి తెలియచెప్పడం, ఏ పథకాలను ఎలా వినియోగించుకోవాలో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సిఆర్పీలు అనేటువంటి వారిని పంపించారు. అయితే ఈ సిఆర్పీలు అనే వాళ్ళు చిన్న సంఘాల నుంచి తీసుకున్నటువంటి సభ్యులే. వాళ్ళకు కొంత అనుభవం ఉంది, ఆ అనుభవంతో వారిని తీసుకున్నారు. వీరి అనుభవానికి తోడుగా మా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి డిఆర్డీఏ నుంచి సామర్లకోటలో టీటీడీసీలో వీరికి శిక్షణ ఇచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి మా ఏపీడీస్ కానీ మా పీడీ గారు కానీ, తర్వాత మరి ముఖ్యంగా ఏసీస్ వల్లీ సార్ లేదా ఈ రత్నాకర్ గారు, శాష్గిర్ గారు, హేమంత్ గారు, ఈ ఇటువంటి అనుభవం ఉన్నటువంటి ఏరియా కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా, సర్ప నుంచి వచ్చిన మేడం గారు, వీళ్ళందరూ కూడా వీరికి మంచి తర్పీదినిచ్చి పంపించడం వల్ల వీరు ఇక్కడ పనిచేయడానికి బాగుంది. ఇప్పటికే 8 గ్రామాలు కంప్లీట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాలను కూడా ఈ 18 గ్రామ పంచాయతీల్ని కంప్లీట్ చేసి మహిళలు ఒక స్ఫూర్తిదాయకమైన ఒక అవేర్నెస్ని తీసుకురావడానికి వీళ్ళు కృషి చేస్తామన్నారు. ఈరోజును కూడా ఇక్కడ దోమాడ అనే గ్రామంలో వీరు ట్రైనింగ్ శిక్షణ ఇస్తా ఉన్నారు. ఈ శిక్షణలో వాళ్ళకు ఉన్నటువంటి ఎస్ఐజి సభ్యులకు ఉన్నటువంటి అనుమానాలు అంటే డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి ఏ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి. ఇక్కడ 1-2 చోట్ల మంచి ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీస్ పెట్టారు, అది మాదిరిగా ఉంది. ఇటువంటి వాటిని సభ్యులందరూ తీసుకెళ్ళి దర్శించడం, సిఆర్పీలు వాళ్ళకి ఇంకా
ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీస్ని ఎలా పెంచుకోవాలని చెప్పడం అనేది ఈ కార్యక్రమంలో ఈ దామాడ గ్రామంలో జరుగుతుందని తెలియజేస్తూ, మిగతా 10 గ్రామాలను కూడా ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం త్వరలోనే ఈ యొక్క పెదపూడి మండలాన్ని కంప్లీట్ చేయడానికి ఈ సిఆర్పీలు వారి యొక్క సేవలు అందిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.